దళిత యువకుడు వంద మహేంద్ర మరణం వెనుక కొన్ని విషయాలను మీకు తెలియాల్సి ఉందని గత 9.5 ఏళ్ళుగా కొవ్వూరు నియోజకవర్గంలో అందరిని కలుపుకొని పని చేశానని హోమ్ విపత్తుల శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు। శుక్రవారం కొవ్వూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో దొమ్మేరులో మరణించిన బొంత మహేంద్ర మృతిపై స్పందించారు। యువకుడి మృతిలో తనకు ఎటువంటి సంబంధం లేకున్నా మహేంద్ర మరణాన్ని స్వార్థపూరిత రాజకీయానికి వాడుకుంటూ తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు। ఈ విషయంలో తాను చాలా మనస్తాపానికి గురయ్యానని ఉద్వేగానికి గురయ్యారు। తాను ఎప్పుడూ అందరితో సోదర భావంతో ఉన్నానే తప్ప ఎవరిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని స్పష్టం చేశారు। తనపై ఆరోపణలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు। పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। మన కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు మీరంతా చూశారు। అక్కడ జరిగిన సంఘటన కూడా మీ అందరికీ తెలుసు। ఎవరైతే బొంత మహేంద్ర అనే అబ్బాయి ఒక దళిత యువకుడు మరణం వెనుక మరి ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయో మనం చూసాం। అయితే మీ అందరికీ కూడా తెలియజేయవలసిన విషయం ఏంటంటే ఈ కొవ్వూరు నియోజకవర్గంలో 2014 నుండి నేను పని చేస్తున్నాను। ప్రతిపక్షంలో ఉన్న 2019 లో అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు కంప్లీట్ అయినా ఈ 9.5 సంవత్సరాలుగా మరి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలతో నాయకులతో కార్యకర్తలతో కలిసి పని చేయడం అందరికీ తెలిసిన విషయమే। ఇప్పుడు కూడా మరి నేను ఎలాంటి డివియేషన్స్ లేకుండా అందరితో కలిసి చాలా చక్కగా సోదర భావంతో పని చేయడం వారందరూ కూడా నన్ను వారి ఆడపడుచులా స్వీకరించడం అనేది జరిగింది। అట్లానే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది। నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నేను ఆ పొలిటిక్స్ లోకి రాకముందు మా తండ్రి గారు జొన్నకొట్టి బాబాజీరావు గారు ఆయన 2 సార్లు శాసనసభ్యులుగా గోపాలపురం నియోజకవర్గం నుండి వర్క్ చేసినప్పుడు కూడా మరి మా నాన్నగారు కూడా మరి అందరితో కలిసి చాలా స్నేహభావంతో సోదర భావంతో కలిసి పనిచేశారు। ఎక్కడా కూడా ఎలాంటి క్యాస్ట్ డివిజన్స్ మా కుటుంబంలో తీసుకురావడం అనేది ఎప్పుడూ లేదు। ఇప్పుడు కూడా నాతో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది మా సోదరులు నాతో ఉన్నారు। ఎక్కడా కూడా నేను ఇప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు। అందరూ కూడా నన్ను అక్కయ్య గారు అని పిలుస్తారే తప్ప అక్క అని వాళ్ళు ఉన్నారు అక్కయ్య గారు అని వాళ్ళు ఉన్నారు అంత చక్కగా నన్ను ఓన్ చేసుకున్న వాళ్ళే కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి విషయాలలో ఎలాంటి మాటలతో కానీ నా చేతలతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టిన సంఘటనలు గతంలో ఇప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు। కానీ ఈ సంఘటనలో ఏమీ నాకు సంబంధం లేకపోయినా కూడా కొంతమంది ఆ బొంత మహేంద్ర మరణాన్ని స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకుంటూ నన్ను బ్లేమ్ చేయడం అనేది జరిగింది। ఈ విషయంలో అయితే నేను చాలా మనస్తాపానికి కూడా గురయ్యాను। ఎందుకనంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఆ రోజున 13వ తారీఖున నేను పెనకన్మెట్ట గ్రామంలో గడప గడపకి ఉదయం పూట నడుస్తున్నప్పుడు నా దగ్గర జెడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి గారు నాతో కూడా గడప గడప కార్యక్రమంలో ఆవిడ పాల్గొనడం జరిగింది। ఆ కార్యక్రమంలో ఆవిడ ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చి మా హస్బెండ్ మీతో మాట్లాడతారంట అని ఫోన్ ఇచ్చిందమ్మ। నేను ఆయన పోసి గారు నాతో మాట్లాడడం జరిగింది। వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఎవరైతే మహేంద్ర ఉన్నారో తన్ని పోలీసులు జీప్ ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారని చెప్పారు। కారణం ఏంటమ్మా అంటే ఇట్లా వివాదం అండి అన్నాను। సరే నేను మాట్లాడతానని చెప్పి వెంటనే మా పిఏ ఉమామహేశ్వరరావుతో సిఐ గారికి ఫోన్ చేపించి వెంటనే ఆ అబ్బాయిని ఇంటికి పంపించడం అని చెప్పడం జరిగింది। ఆ అబ్బాయి కూడా ఒక 1 అవర్ అటు ఇటులో ఇంటికి చేరాడు। చేరిన తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని ఆవిడ నాకు తెలియచేయలేదు। తర్వాత రోజున అంటే మిడ్ నైట్ కాల్ టైంలో ఆ అబ్బాయి డ్రింక్ చేస్తూ
మరి ఆ డ్రింక్ లో కలుపుకున్నారో పాయిజన్ లేకపోతే ఇంక ఏ విధంగా తీసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ తెల్లవారి నేను గడప గడపకి పెనకరమట్ట సెకండ్ డే అంటే 14th వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరిగింది నిన్న ఎవరైతే దొమ్మేర్ గ్రామానికి సంబంధించిన మహేంద్ర అన్న అబ్బాయి పాయిజన్ తీసుకున్నాడండి అని తర్వాత చాగల్లో పెట్టారు హాస్పిటల్ అన్నారు అక్కడి నుండి రాజమండ్రికి షిఫ్ట్ చేసిన విషయం తెలిసి రాజమండ్రి బొల్లనేని డాక్టర్ గారితో నేను స్వయంగా మాట్లాడడం జరిగింది ఆ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ అందించండి ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి మా కార్యకర్త తను మాకు కావాల్సిన అబ్బాయి మా కుటుంబ సభ్యుడని చెప్పడం జరిగింది ఈ విధంగా జరిగిన తర్వాత తర్వాత ఎప్పుడు మరి విజయవాడకి షిఫ్ట్ చేశారు అన్న విషయం నాకు తెలియదు తర్వాత నాకు 15th మార్నింగ్ మా డిఐజీ ఏలూరు డిఐజీ గారి నుండి కాల్ వచ్చింది కాల్ వస్తే అది నేను చూడలేదు మిస్డ్ కాల్ గా ఉంది తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే ఆ అబ్బాయి చనిపోయాడు అని నాకు ఆయన చెప్తేనే తెలిసింది అది అక్కడ వరకు ఇది నాకు ఆ అబ్బాయికి నాకు సంబంధించిన మ్యాటర్ దీన్ని ఏదో నేనేదో ఆ పోలీసుల్ని ఏదో నేను ఆర్డర్ చేసేసి వాళ్ళని ఏదో ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టేయమని చెప్పేశానని ఏవో రకరకాలుగా మాట్లాడేస్తున్నారు దయచేసి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా నిజాలు తెలుసుకుని మాట్లాడాలి ఊరికే మైకులు ఉన్నాయి మీడియా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చింది మాట్లాడేయడం కరెక్ట్ కాదు ఈ రోజున నేనేంటో నేను ఏ స్థితిలో ఉన్నానో ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చానో నేను ఒక దళిత మహిళగా ఒక దళిత మహిళా హోం మంత్రిగా మీ మధ్య ఉన్నాను అంటే అది ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతోనే నేను ఈ స్థాయికి రాగలిగాను అంతేగాని దీని వెనకాల ఎవరినో ఏదో చేసే ఇలా ఇబ్బంది పెట్టేసి వచ్చేస్తే ఈ స్థాయికి రారు ఈ రోజున జగనన్న కూడా నన్ను గుర్తించి గౌరవించి ఈ స్థానాన్ని ఇచ్చారంటే మీ అందరి సహకారం నాకు ఉండడం వల్లనే మీ అందరితో చక్కగా కలిసిమెలిసి పనిచేయడం వల్లనే ఇవ్వడం జరిగింది ఈ రోజున ఈ అభియోగాలన్నీ కూడా చెక్ పెట్టాలి అంటే ఈ రోజున నేను నూజివీడు గ్రామంలో జరిగిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ పరిణామాలు వివరించడం జరిగింది ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరాను నేను అన్న అబ్బాయి మరణం వెనకాల ఏ నిజాలు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయో తెలియాలంటే ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ వేసి ఆ నిజాలన్నీ కూడా బయటకు వచ్చేలా చేయండి అని ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి తల్లి అలాగే వెంటనే సిఐడి ఎంక్వైరీ వేయిస్తానని చెప్పడం జరిగింది ఈ సిఐడి ఎంక్వైరీ తర్వాత అసలు ఆ మరణం వెనకాల నిజాలు ఏమిటి ఆ మరణం వెనకాల జరిగిన కుట్రలు ఏంటి ఇది ఎందుకు రాజకీయ కుట్రగా వాడుకుంటున్నారు అబ్బాయి మరణాన్ని అన్న విషయాన్ని కూడా తెలుస్తాయండి ఈ నిజాలు తెలిసిన తర్వాత ఇప్పటి వరకు మాట్లాడిన వారందరికీ సమాధానాలు దొరుకుతాయి మొన్న ఏదైతే చెక్ ఇవ్వడానికి నేను వెళ్ళున్నానో ఆ చెక్ 10 లక్షల రూపాయలండి నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం వల్లనే ముఖ్యమంత్రి గారి నిధి నుండి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏదైతే అట్రాసిటీ కేసు ఫైల్ అయి ఉంది కనుక దానివల్ల ఏదైతే వస్తుందో అది మామూలుగా వస్తుంది అది రాజీవ్ కృష్ణ గారు తన సొంత నిధుల నుండి ఒక 10 లక్షలు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు వేరే దురుద్దేశాలు ఏదైనా కుట్రపూరితంగా మేము చేయాలి అని అనుకుంటే ఆ రోజున నిన్నటి రోజున నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడాలి ఆ కుటుంబాన్ని ఓదార్చాలని ఉద్దేశంతోనే వెళ్ళాను తప్ప నాకు ఎలాంటి ఆ కుటుంబంతో విభేదాలు లేవు ఎటువంటి శత్రుత్వాలు లేవు వెళ్ళిన అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా నేను దాదాపు 2 గంటల వరకు కూడా నేను రోడ్డు మీద నిలబడి ఉన్నానంటే కారణం ఏంటంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెద్దలను ఓదార్చాలన్నది నా ఉద్దేశం రెండవది ఏంటంటే గతంలో అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు ఈ మహేంద్ర తండ్రి గారు చనిపోతే ఆ రోజున కూడా నేను వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇప్పుడు అంతగా ఒక కుటుంబంలో ఉంటున్న నా సోదరులందరినీ కూడా ఏదో రాజకీయంగా కుట్ర చేసి విడగొట్టాలని ప్రయత్నం చేయాలనుకుంటున్న కొందరు మాట్లాడాలనుకుంటున్న కొందరు దయచేసి అక్కడ పరిస్థితులు ఏం జరిగాయి ఏంటి తెలుసుకుని మాట్లాడితే మంచిది ఊరికే మాట్లాడడం కరెక్ట్ కాదని వారికి తెలియజేస్తున్నాను కొందరు అన్నాను కదండి
కొందరిలో చాలా మంది ఉంటారు అందుకే సిఐడి ఎంక్వైరీ కదండి సిఐడి ఎంక్వైరీ అయిన తర్వాత నిజాలు ఏంటి అక్కడ జరిగింది ఏంటి వాస్తవాలు ఆ అబ్బాయి వెనక ఎవరు ఉన్నారు ఎవరైనా ప్రొవోక్ చేశారా తనికి ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా ఆ అబ్బాయిని ఎవరైనా పోలీసులు ఇబ్బంది పెట్టారా ఏంటి ఇవన్నీ బయటికి వస్తాయండి దానికి దానికోసమే కదండి సిఐడి ఎంక్వైరీ తేదీన మార్నింగ్ డిఐజీ గారి నుండి నాకు కాల్ వచ్చిందని చెప్పాను కదా కాల్ వచ్చినప్పుడు ఆయన అబ్బాయి చనిపోయారు అన్నప్పుడు తర్వాత అక్కడికి పంచనామా చేయడానికి ఇక్కడ నుండి రెవెన్యూ వాళ్ళు వెళ్ళాలి రెవెన్యూ వాళ్ళు విఆర్ఓని పంపిస్తే విఆర్ఓ ఎంతవరకు ఫాస్ట్గా అది చేసి బాడీని వెంటనే ఇక్కడికి తీసుకురాగలరు అనేది ఆలోచన చేసి నేను కలెక్టర్తో మాట్లాడి ఎంఆర్ఓని పంపించండి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ ఎందుకో తనకి బాగాలేదని చెప్పి తను లీవ్లో ఉండడం జరిగింది వెంటనే డీటీని పంపించడం జరిగింది అంటే ఏమీ పట్టించుకోలేదు మా గురించి ఏమీ చేయలేదు రెస్పాండ్ అవ్వలేదని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా కూడా ప్రతి నిమిషం కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అవి అధికారులతో చెప్పి చేయించడమే కాకుండా ఆ రోజున నైట్ అంటే 15th నైట్ విజయవాడ నుండి బాడీ ఇక్కడికి వచ్చే సమయానికి నాయకులందరితో కలిసి నేను పెనకనమెట్ట డోర్ టు డోర్ కంప్లీట్ చేసుకుని మహేంద్ర డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీ అవుతున్న సందర్భంలో వాళ్ళందరూ నా ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక 5-6 బైక్స్ మీద రాడ్లు వేసుకొని బాటిల్స్ వేసుకొని రాడ్లు వేసుకొని వచ్చి దాడి చేసిన సంఘటన మీకు తెలిసిందే అంటే ఈ రోజున ఇప్పుడు నేను ఏ విధంగా కార్యకరాలను అవుతాను నాకేం సంబంధం ఉంది నేను ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాను నా అనేది నాకు ఇప్పటికీ కూడా అంటే వాళ్ళు అనే మాటలకి వాళ్ళు చేసే నా మీద అభియోగాలకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది నాకు అంటే ఏదో ఒక రకంగా రాజకీయంగా ఇక్కడ వైసీపీని ఎదుర్కోలేక రాజకీయ కుట్ర చేస్తూ నా మీద పార్టీ మీద ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టారు జనసేన వాళ్ళు ఈ రోజున జనసేన వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ అంతా ఇంత కాదు వచ్చి అక్కడ ఉన్న అమాయకులైన మా దళితులందరినీ కూడా ప్రలోభ పెట్టి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం మీద నా మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టారు దీనికి చెక్ పెట్టడానికి సిఐడి ఎంక్వైరీ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఆ ఎంక్వైరీ జరుగుతుంది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది వచ్చిన రోజున వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది